కిలాడి రామబాణం చిత్రాల్లో హీరోయిన్ గా మెప్పించిన డింపుల్ హయాతి వివాదంలో చిక్కుకుంది ఆమెపై జూబ్లీ హిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు అసలేం జరిగింది ఎందుకు పోలీసులు ఆమెపై క్రిమినల్ కేసు పెట్టారనే వివరాల్లోకి వెళితే జూబ్లీ హిల్స్ హుడా ఎన్క్లేవ్ లో ఎస్కేఆర్ అపార్ట్మెంట్స్ లో డింపుల్ హయాతి తన స్నేహితుడు విక్టర్ డేవిడ్తో కలిసి ఉంటున్నారు అదే అపార్ట్మెంట్స్ లో ఓ ఐపీఎస్ ఆఫీసర్ కూడా నివాసం ఉంటున్నారు కారు పార్కింగ్ విషయంలో సదరు ఐపీఎస్ ఆఫీసర్ తో డింపుల్ ఆమె స్నేహితుడు కలిసి గొడవ చేశారు ఐపీఎస్ ఆఫీసర్ కార్ పార్కింగ్ స్థలంలోనే డింపుల్ తమ కారుని పార్క్ చేసేవారు దీనిపై వారికి పలుమార్లు గొడవ అయింది అయితే తాజాగా డింపుల్ సదరు ఆఫీసర్ కారుని ని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో పాటు కాలితో తంతు గొడవ చేసింది అక్కడున్న డ్రైవర్తోనూ ఆమె గొడవ పడింది దీంతో ఐపీఎస్ ఆఫీసర్ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు డింపుల్ హయాతి ఆమె ఫ్రెండ్ పై క్రిమినల్ కేసును నమోదు చేశారు మరి ఈ వివాదంపై ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి రీసెంట్గానే ఆమె నటించిన రామబాణం చిత్రం విడుదలైంది అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు సినిమాల్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన డింపుల్ హయాతి కెరీర్ ప్రారంభంలోనే కొన్ని ఆటపోట్లను ఎదుర్కొంటుంది అయితే గద్దలకొండ గణేష్ చిత్రంలో స్పెషల్ సాంగ్లు నటించడం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది తర్వాత రవితేజ హీరోగా నటించిన కిలాడి చిత్రంలో నటించింది ఆ సినిమా డిజాస్టర్ అయింది తర్వాత రామబాణం చిత్రంలో గోపీచంద్ సరసన నటించింది ఆ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మంచి హిట్ మూవీ కోసం ఎదురుచూస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి